Hi friends, welcome to SV Kitchens. ఈ రోజు మనం SV Kitchens లో మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. మష్రూమ్ కర్రీని నేను చెప్పే ఈ విధంగా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి మష్రూమ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏవో చూద్దామా. శుభ్రం చేసి కట్ చేసుకున్న మష్రూమ్స్, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా తరిగిన టమోటా ముక్కలు, జీలకర్ర, పసుపు, గరం మసాలా పొడి, కారం. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తరువాత అందులో ఆవాలు, జీలకర్ర వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తరువాత కరివేపాకు, సన్నగా తరిగి ఉంచుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి. పచ్చిమిర్చి లైట్ గా ఫ్రై అయిన తరువాత అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి స్టవ్ సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తరువాత అందులో సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు ఫ్రై అయిన తరువాత అందులో 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తరువాత 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తరువాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి. మష్రూమ్స్ కి మసాలా మొత్తం బాగా పట్టేలా కలుపుకోవాలి. స్టవ్ సిమ్ లోనే పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తరువాత మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తరువాత అందులో గరం మసాలా పొడి వేసుకొని కలుపుతూ మరొక నిమిషం పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. తరువాత అందులో 1 స్పూన్ కారం వేసి కలిపి మూత పెట్టి 1-2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోవాలి. కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఈజీగా ఉండే మష్రూమ్స్ కర్రీ రెడీ. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ SV Kitchens.